గృహ నిర్బంధాలతో పాలన ఎన్నాళ్ళు. విశాఖపట్నంలో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడును గృహ నిర్బంధించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ ముప్పై రెండు మంది ప్రయాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తూ ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయరాదని ఎటువంటి నిర్బంధాలనైనా ఎదుర్కొంటామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, విశాఖ రైల్వే జోన్ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాకు కేటాయించాలి. అలానే ఈరోజు ఏదైతే ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తుందో వాటిని నిరసిస్తున్నాం. అత్యంత కీలకమైనది రణస్థలంలో కొవ్వాడ అనుమతిస్తూ దాన్ని పూర్తిగా ప్రజలకు నష్టదాయకమైనది కనుక ఈ ప్రాంతం భస్మీభవనం అయిపోతుంది కనుక వెంటనే విరమించుకోవాలి. గతంలో మీరు విశాఖపట్నంకి వచ్చేటప్పుడు ఏవైతే హామీలు ఇచ్చున్నారో వాటిని అన్నింటినీ కూడా అమలు చేయాలి. వాటి కోసమే నిన్న మొన్న ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు గృహ నిర్బంధం చేసి మా యొక్క వాయిస్ని ప్రజల దృష్టి తీసుకెళ్లకుండా ఉంచడం సమంజసం కాదు. ఈ దీనికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మా యొక్క వాయిస్ 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా విశాఖపట్నంలో మరి స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మందికి ప్రత్యక్షంగాను లక్షలాది మందికి పరోక్షంగాను శ్రీగా ఉత్తరాంధ్ర జిల్లాలకి తలమానికంగాను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. దాన్ని ప్రభుత్వ సంస్థగానే కొనసాగించాలని చెప్పేసి